శ్రీకాకుళం జిల్లా. శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని అల్లేన పంచాయతీ గంగా భగీరథపురం గ్రామంలో ఉన్న కోదండ సీతారామ ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్స సీఈఓ గేదెల శ్రీనిబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో నిర్మించబడిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన గ్రామాల్లో ప్రజలతో పాటు దేశంలో ప్రజలు బాగుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా మన అల్లిన గ్రామంలో చేయడం జరిగింది. అల్లిన గ్రామంలో భగీరథపురం అనే ఇంకొక గ్రామము, దాని పక్కనే అల్లిన పంచాయతీ కింద వస్తుంది ఈ గుడి. మేమే 2017లో కట్టించాం. అప్పుడు ఊరి పెద్దలు అలాగే మండల యొక్క ప్రతినిధులు అందరూ సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్గా మేము సపోర్ చేసినంతకి ఇక్కడ ఉన్న సపోర్ట్ వలన మేము అప్పుడు గుడి కట్టడం జరిగింది. గుడి కట్టిన తర్వాత ఒక 2-3 సార్లు మనం ఇక్కడ ఈ కళ్యాణం చేసాం. కానీ ఈ సంవత్సరం కళ్యాణానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం సీత పుట్టిన సంవత్సరం, లేదంటే పర్టికులర్ దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడే మన పంతులు గారు చెప్పారు. సో ఈ ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా మన గ్రామాల్లో జరుపుకుంటే మన ఊరు ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు ఊరి పెద్దలు ప్రజలు అందరూ వచ్చి మమ్మల్ని చాలా చక్కగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చేసుకుంటే మన భావితరాలకు, ఏదైతే మన భావితరాలకు, పిల్లలకు మన యొక్క సంస్కృతి కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తే మన సంస్కృతి, మన యొక్క పూర్వీకుల యొక్క ఇది అంతా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా వీలైనంత ఎక్కువ చేస్తే మంచిదని చెప్పేసి మేము కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో దాదాపు వచ్చే సంవత్సరం కూడా అలాగే ప్రతి సంవత్సరం వీలైతే ప్రతి సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. దీంతోపాటు అందరికీ మనం ఏదైతే ఆహార పదార్థాలు దీనికి సంబంధించినవన్నీ మనం సమకూరుస్తున్నాం. దానికి అందరికీ సపోర్ట్ చేసిన ఊరు ప్రజలందరికీ, అలాగే దేవాలయ కార్యకర్తలకు, అలాగే ప్రముఖ పురజనులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం.